అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలో అని. అది మాత్రం శాత కాదు. 90 రోజులు కాలేదు, ఓ దిక్కు 6 అడుగులైనా, ఓ దిక్కు పోయడముతైనా, ఇంకొక దిక్కు కవితమ్మ, వీళ్ళందరూ బయలుదేరిండు మనతో కొట్లాడతారంట. ఏందా కొట్లాడేది? మీరు మీ శాతం అయితే మీరు ఏం చేసిరో చెప్పురు. ఇక ఆయన మేడిగడ్డ 3 పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టురండి. ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్? బండారం బయట పడుతుందనా? మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది, మొత్తం కుప్పగూలుతుంది, మళ్ళీ వాన వస్తానా? ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది, అన్నారం పగిలింది కాబట్టి అర్జెంటుగా దానికి పూత ఊసి హరేక్ మాల్తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది, మా చేతులు ఏం లేదు, మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికెనా? అందరం కలిసి పోయినాం కదా శాతం అయితే అల్లు చేదు ఉండే. ఏమైందో మేడిగడ్డల చూపించటోళ్ళం. ఇవాళ రిపేర్ చేయి అంటుడు. రిపేర్ చేయడానికి అది వంకి రావాలి కదా, అదేమన్నా అక్కడ కొత్తదో అక్కడ రాదో ఇవాళ అధికారులు చెప్పాలి కదా. ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు, వాళ్ళు వాటిని పరిశీలిస్తారు. ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా? మిగతాది కూడా కుంగిపోతుందా? మొత్తం గులగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా? ఇవాళ మనం ఇల్లు కడితే 8 పిల్లర్లు పెట్టి కడితే ఓ దిక్కు 2 పిల్లర్లు భూమిలో కుంగిపోతే మిగతా చక్కగా ఉంటుందా? మిత్రులారా, మనం కూడా ఇల్లు కట్టిన వాళ్ళమే, సంసారం చేసిన వాళ్ళమే కదా, సాధ్యమా? ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా? ఓ దిక్కు మొత్తం పలిగిపోయింది, దాంట్లో నీళ్ళు నింతాయా? చెరువు నిండితే అలిగెళ్తే కూడా నీళ్ళు పోతాయి, తూము పగిలిపోతే మొత్తం అంతా బాగానే ఉంది కానీ తూము బొక్క పడితే నీళ్ళు ఉంటాయా? ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా 10 పిల్లర్లు భూమిలకు 2 మీటర్లు కుంగిపోయినాయి. అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బాగానే ఉందంటుడు. ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతో కదలికి కూలిపోయిందంట. మనం నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం కట్టినాము, ఎస్ఆర్ఎస్పి కట్టినాము, శ్రీరామ్ సాగర్ కట్టినాము, ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళ కింద జూరాల కట్టినాం ప్రాజెక్టు. 40 50 ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి. శ్రీశైలం వరదలు వస్తే ఒక్క ఇంచు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే. నాగార్జున సాగర్లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది. మేం కట్టిన ప్రాజెక్టులు 50 60 ఏళ్ళైనా తట్టాడు మట్టి కూడా పక్కకోలే. నీ ముఖానికి సన్నాసి, 100 కోట్లు పెట్టి కట్టినాం, ఏమైంది 100 కోట్లకు? 3 ఏళ్ళకు కూలిపోతుందా? ఇది నీ జాగీర అయితే గట్టేస్తావు, నీ ఫామ్ హౌస్లో ఇల్లు కట్టుకున్నావు గట్టే కట్టినావు, 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు కుంగిపోతుంది నీ ఫామ్ హౌస్లో ఇల్లు. ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కాపత్రం లేదు, ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డని గట్లా కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండు. ఇవాళ ఇక ఆయన ఉన్నాడు పొడుకుంటాయన, నేను మన కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా, దూలని లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు. ఎందుకంటే చర్చ చేద్దామంటుండు, రమ్మన్నప్పుడేమో రాడు.